నమస్కారం. హెలపురి స్పీడ్ న్యూస్ కి స్వాగతం. కోవిడ్ మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా అన్ని పురపాలక సంఘ కార్యాలయాల్లో 104 కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి డివిజన్ మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు. కాల్ సెంటర్లలో సిబ్బంది నియామకం, కంప్యూటర్లు, అంతర్జాలం, సీసీ కెమెరాలు తదితర ఏర్పాట్లపై నివేదికలు అందజేయాలన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది వేలిముద్రల హాజరు వివరాలను ప్రతిరోజు ఉదయం 10:30 గంటల కల్లా కలెక్టరేట్ కు పంపాలని ఆదేశించారు. ఉద్యోగుల హాజరు శాతం 90 కంటే తక్కువ ఉన్న కార్యాలయాల అధికారులకు మెమోలు జారీ చేస్తామన్నారు. జగనన్న కాలనీలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణ పనులను వేగం చేయాలని సూచించారు. వీడియో సమావేశంలో జేసీలు బిఆర్ అంబేద్కర్, హిమాంశు శుక్లా, సూరజ్ ధనుంజయ్, పద్మావతి, డిఆర్ఓ డేవిడ్ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ విషయంలో అసలు దొంగ చంద్రబాబు నాయుడేనని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. లక్షలాది మంది ప్రజలకు అగ్రిగోల్డ్ శాపంగా మారటానికి ప్రధాన కారకుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని చెప్పారు. ఆయన హయాంలోనే అగ్రిగోల్డ్ కనీసం సెబీ అనుమతి లేకుండా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అగ్రిగోల్డ్ తో లోపాయికారి ఒప్పందం చేసుకుని ప్రజలు బాధితుల నెత్తిన శటకోపం పెట్టారని పేర్కొన్నారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు సోమవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఆలయంలో ఏడాది పొడవునా తెలిసి తెలియక చేసిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం నిర్వహించిన ఈ ఉత్సవాలు 4 రోజుల పాటు జరిగాయి. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో పవిత్ర అవరోహణను ఘనంగా నిర్వహించారు. మహాపూర్ణాహుతి హోమాన్ని ఆలయ అర్చకులు నేత్రపర్వంగా జరిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా గత 4 రోజులుగా ఆలయంలో నిలిచిన అర్చిత సేవలు, నిత్య కళ్యాణాలు మంగళవారం నుంచి పునరుద్ధరిస్తామని ఈవోజీవి సుబ్బారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంత సాగు భూములను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన విఆర్ ఛానల్ నిర్మాణం 15 ఏళ్లు అయినా పూర్తి కాలేదు. నర్సాపురం ప్రధాన కాలువ మొగల్తూరు వరకు ప్రవహిస్తోంది. దాని నుంచి మోడీ ముత్యాలపల్లి పేరుపాలెం నార్త్ సౌత్ లోని సుమారు 4,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాలువ నిర్మాణాన్ని ప్రారంభించారు. నాటి నుంచి 7-7 అంచనాలు పెరగడం తప్ప పనుల్లో పురోగతి మాత్రం కనిపించడం లేదు. ఫలితంగా తమ కళ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల బెడద పేరుపాలెం నార్త్ సౌత్ గ్రామాల్లో విఆర్ ఛానల్ నిర్మాణం చేయాల్సిన ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. కొన్ని చోట్ల ప్రైవేట్ స్థలాలను సేకరించాల్సి ఉంది. ఆక్రమణల తొలగింపు, భూ సేకరణ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఏపీఈఏపీ సెట్ కొనసాగింది. జిల్లాలోని 9 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. స్థానిక సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఉదయం పరీక్షకు 153 మంది విద్యార్థులకు, 148 మంది మధ్యాహ్నం, 153 మందికి 150 మంది హాజరయ్యారని కళాశాల ప్రధానాచార్యుడు వెంకటేశ్వరరావు తెలిపారు. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 162 మందికి 150 మంది, మధ్యాహ్నం 154 మందికి 145 మంది హాజరయ్యారని ఆ కళాశాల ప్రధానాచార్యుడు బాలకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. స్థానిక శ్రీ విద్యాలయ జూనియర్ కళాశాలలో ఉదయం 154 మందికి 143 మంది, మధ్యాహ్నం 154 మందికి 143 మంది హాజరయ్యారని కళాశాల ప్రధానాచార్యుడు వి సతీష్ కుమార్ తెలిపారు. నేటి మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బుల్లిన నిర్మల కిషోర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తాడేపల్లిగూడెంలోని బుద్దాల కన్వెన్షన్ హాల్లో ఆజాదీ కా అమృత మహోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధురాలు పసల అంజలక్ష్మి జీవిత విశేషాలను తెలిపే చిత్ర ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల కిషోర్ మాట్లాడుతూ అంజలక్ష్మి స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేశారన్నారు. ఆమెను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంజలక్ష్మి పోరాటం, త్యాగం మహిళలకు ఆదర్శం అన్నారు. అనంతరం అంజలక్ష్మి మనమరాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మిని నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఈతకోట తాతాజీ, శరణాల మాలతి రాణి, ఎస్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వీడు, చింతలపూడి నగర పంచాయతీల్లోనూ కొత్త ఆస్తి పన్ను విధానం అమలు చేసేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల అన్ని పురపాలక సంఘాల్లోనూ కొత్త విధానం అమలుకు ఏర్పాట్లు పూర్తి చేయగా ప్రస్తుతం నగర పంచాయతీల్లో అసెస్మెంట్ల వివరాలను ఆన్లైన్ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. కొత్త విధానంతో నగర పంచాయతీల ఆదాయం గణనీయంగా పెరగనుందని అధికారులు చెబుతున్నారు. గతంలో పంచాయతీలుగా ఉన్న ఆస్తి
సాకివేడు చింతలపూడిలకు నగర పంచాయతీలుగా వర్గోన్నతి కల్పించారు. వీటిలోనూ ఆస్తి మూలధనం విలువ ఆధారంగా నివాసాలు వాణిజ్య భవనాలకు పన్నులు విధించనున్నారు. దీనికోసం అసెస్మెంట్ల వివరాలను కంప్యూటరీకరించనున్నారు. ఆస్తి పన్ను విధింపు ప్రక్రియను పూర్తి చేయడంలో అనుభవం ఉన్న రెవెన్యూ అధికారులు, ఆర్ఐలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను నగర పంచాయతీల విధులను తాత్కాలికంగా అప్పగిస్తున్నారు. పంచాయతీల్లో ఏడాదికోసారి పన్ను విధిస్తారు. పట్టణాల్లో ఆర్థిక సంవత్సరాన్ని రెండు అర్ధ భాగాలుగా విభజించి డిమాండ్ నోటీసులు ఇస్తారు. ఏటా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు ఒక అర్ధ భాగం, అక్టోబర్ 1 నుంచి మార్చ్ నెలాఖరు వరకు రెండో అర్ధ భాగానికి పన్నులు వసూలు చేస్తారు. వీటిని ఒకేసారి చెల్లిస్తే కొంతమేర రాయితీ కల్పిస్తున్నారు. కాంచనా 3 చిత్రం నటి రష్యన్ మోడల్ అలెగ్జాండ్రా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె గోవాలో అపార్ట్మెంట్ లో నివసిస్తోంది. తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం తన ప్రియుడితో మనస్పర్ధలు వచ్చి విడిపోయినట్లు సమాచారం. అందువల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. అలాగే కొన్ని రోజుల క్రితం చెన్నైలో నివాసం ఉంటుండగా ఓ ఫోటోగ్రాఫర్ తనను లైంగికంగా వేధిస్తున్నట్లు కూడా చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆమె ప్రియుడు ఫోటోగ్రాఫర్లతో విచారణ జరుపుతున్నారు. కరోనా 3 ఉధృతి సెప్టెంబర్ అక్టోబర్ లో దేశాన్ని చుట్టుముట్టనుందని రెండు కీలక సంస్థలు కేంద్రాన్ని హెచ్చరించాయి. 3వ వేవ్ తథ్యమని అవి పేర్కొన్నాయి. సెప్టెంబర్ లోనే దాదాపు రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దాదాపు 2 లక్షల ఐసీయూ పడకలను సిద్ధం చేసుకోవాలని తెలిపాయి. ఈ మేరకు జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ నీతి ఆయోగ్ కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి. హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఎన్ఐడిఎం కరోనా 3వ దశ ముప్పుపై తన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించింది. ఇందులో కోవిడ్-19 ముప్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నీతి ఆయోగ్ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆగస్టులోనే రోజుకు 4 నుంచి 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 3వ ఉధృతిలో ఆసుపత్రుల్లో 23% మంది చేరతారని, దాదాపు 2 లక్షల ఐసీయూ పడకలను కేంద్రం సిద్ధం చేసుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ తెలిపారు. RX100 హీరో కార్తికేయ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్లో అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు సెలబ్రిటీలు సైతం ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. కార్తికేయ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఓ ఫోటో నెట్టిండా తెగ వైరల్ అవుతోంది. దీంతో పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే కార్తికేయ పెళ్లాడనున్న అమ్మాయి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె కార్తికేయ కుటుంబానికి దగ్గర బంధువు అని సమాచారం. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తోంది. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా దిశ యాప్ పై బీచ్ రోడ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సినీ నటుడు అడవి శేషు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాఖీ పండుగ రోజు దిశ యాప్ పై అవగాహన కల్పించడం బాగుందని, దిశ యాప్ లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందిస్తారని ఆయన తెలిపారు. ప్రస్తుతం అడవిశేష్ ముంబైలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడుల్లో విరోచితంగా పోరాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కబోతున్న మేజర్ చిత్రంలో నటిస్తున్నాడు. గూఢచారి ఫేమ్ శశికిరణ్ టిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా GMB ఎంటర్టైన్మెంట్, A+S మూవీస్ సంస్థలతో కలిసి సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. హిందీ, తెలుగు, మలయాళంలో ఈ ఏడాది మేజర్ రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీకి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఇక్కడి వాయు నాణ్యతను పెంచేందుకు అప్ సర్కారు దేశంలోనే తొలిసారిగా స్మార్ట్ టవర్ ను నిర్మించింది. నిత్యం రద్దీగా ఉండే కన్నాట్ ప్లేస్ లో 24 మీటర్ల ఎత్తున 20 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ టవర్ ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రారంభించారు. ఇందులో 40 భారీ ఫ్యాన్లు, 5000 ఫిల్టర్లు ఉన్నాయి. వాయు కాలుష్యం దృష్ట్యా దేశ రాజధానిలో వాయు నాణ్యతను పెంచేందుకు 213 స్మార్ట్ టవర్లను ఏర్పాటు చేయాలని నిపుణుల బృందం సిఫార్సు చేసింది. దీనిపై అప్ ప్రభుత్వం దృష్టి సారించింది. బాంబే, ఢిల్లీ ఐఐటీల సహకారంతో టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ప్రయోగాత్మకంగా తొలి స్మార్ట్ టవర్స్ ను ఏర్పాటు చేసింది. మరోవైపు ఆనంద్ విహార్ వద్ద కేంద్ర ప్రభుత్వం నిర్మించిన 25 మీటర్ల స్మార్ట్ టవర్ ను ఈ నెల 31న ప్రారంభించే అవకాశం ఉంది. శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని బ్రిడ్జ్ పై నుంచి కిందకు దూకి వ్యక్తి మృతి చెందిన ఘటన తిరువళ్ళూరు జిల్లా నెమిలి చెరలో చోటు చేసుకుంది. చెన్నై విల్లివక్కం ప్రాంతానికి చెందిన బాలాజీకి సత్యనారాయణ 26, సూర్యనారాయణ 24 కుమారులు ఉన్నారు. సూర్యనారాయణకు వివాహం కాగా సత్యనారాయణకు కాలేదు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ తిరునిండ్ర ఊర్లోని మేనమామ ఇంట్లో ఉంటూ శంకర మఠంలో పనిచేస్తున్నాడు. సోమవారం నెమిలిచ్చేరి బ్రిడ్జ్ పైకి వెళ్లి పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. బ్రిడ్జ్ పై నుంచి కిందకు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి రాత్రి బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్ఎన్టీవీ.